ఫైబర్ గ్రేడ్. పెదబాబు తన స్కిల్స్ తో ఇప్పటికే లోపలికి వెళ్ళగా చిన్నబాబు లోపలికి వెళ్ళడానికి రెడీ అవుతున్నాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో అండ్ తాత్కాలిక నిర్మాణాల్లో ఎలా ఏ పద్ధతులను అనుసరించి కోట్ల నిధుల్ని కొల్లగొట్టారో అదే పద్ధతిలో ఫైబర్ గ్రేడ్ లో కూడా స్కామ్ ని చేసిన లోకేష్ బాబు. దీన్ని మనం పరిశీలిస్తే సుమారు 333 కోట్ల రూపాయల అవినీతి లోకేష్ బాబు చేశాడు. దీనిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇంటర్నెట్ సేవల్లో ఫైబర్ గ్రిడ్ కి సంబంధించిన సెటప్ బాక్సుల కనుగోలుల్లో వీటన్నిటిలో అవినీతి మనం గమనిస్తే దీని అన్నిటిని అప్పటి ప్రభుత్వ సాంకేతిక సలహాదారు హరికృష్ణ పాత్రని మనం గమనించవచ్చు. నిబంధనలకు విరుద్ధంగా లోకేష్ బాబు తనకి సన్నిహితుడైన హరికృష్ణకి చెందిన టెరాసాఫ్ట్ అనే కంపెనీకి ఈ సెటప్ బాక్సుల కొనుగోళ్లు మొదటి దశ పనుల్ని కేటాయించాడు. హరికృష్ణకి చెందిన టెరాసాఫ్ట్ కంపెనీ బ్లాక్ లిస్ట్ లో ఉంది. ఇదే కంపెనీకి వీళ్ళు ఇన్ని నిధులు కేటాయించారు అంటే నిబంధనల్ని ఏ రకంగా ఉక్కుపాత్రేశారు అనేది మనం గమనించవచ్చు. చంద్రబాబు నాయుడు వద్ద ఉన్న శాఖకు సంబంధించిన ఫైళ్ల మీద లోకేష్ బాబు సంతకాలు పెట్టాడు అంటే వీళ్ళు ఏ మేరకు ఏ రేంజ్ లో అవినీతి చేశారో మనం గమనించవచ్చు. టెరాసాఫ్ట్ అనే కంపెనీ ద్వారా వీళ్ళు 100 రూపాయల్లో వచ్చే సెటప్ బాక్సుల్ని 4,000కు పైగా వెచ్చించి సెటప్ బాక్సుల్ని కొనుగోలు చేశారు. అంటే మనకి సంబంధించిన వాళ్ల కోసం మేము ఏ మేరకైనా అవినీతి చేస్తాము, ఎంత దూరమైన పోతాము అనేది దీనిలో మనం గమనించవచ్చు. మరిన్ని అప్డేట్స్ కోసం బిందు రెడ్డి వైఎస్ఆర్సీపీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి. మీ అభిప్రాయాల్ని కామెంట్స్ రూపంలో తెలియచేయండి. ధన్యవాదాలు.